హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చాలా ఇంపార్టెంట్ అయిన యాప్ గురించి నేను చెప్పబోతున్నాను. మీకు అదేంటంటే ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ. ఆఫ్లైన్లో మీరు చాలామంది కావాలని కోరుకుంటుంటారు, సో మీరు సెర్చ్ కూడా చేసుకుంటుంటారు. అయితే మీరు సెర్చ్ చేయవలసిన యాప్ గురించి నేను ఇప్పుడు చెప్తున్నాను. చాలా మంచి యాప్ అండి, నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తున్నాను, అది చాలా చాలా బెస్ట్ అండి. నేను ఈరోజు మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఈ మీరు కూడా మంచిగా ఇంగ్లీష్ అండర్స్టాండింగ్ చేసుకోవడానికి ఈ యాప్ బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అన్నిటికంటే ముందు మీరు ఈ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్లేస్టోర్లో వెళ్ళండి. ప్లేస్టోర్లో వెళ్ళి మీరు టైప్ చేయండి ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ. అక్కడ మీకు ఆల్రెడీ నేను ఇందులో టైప్ చేశాను, ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ టైప్ చేయండి. ఇక్కడ టైప్ చేసి ఉంది ఆల్రెడీ, వచ్చిన దాంట్లో రిజల్ట్ వచ్చిన దాంట్లో రెండవ ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ యాప్ను మీరు క్లిక్ చేయండి. ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇందులో చూపిస్తుంది అప్డేట్ చేయమని. సో నేను అప్డేట్ ఇక్కడ నుంచి చేయను, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసి ఉన్నాను, అప్డేట్ తర్వాత చేసుకుంటాను. సో ఇప్పుడు మీరు ఈ యాప్ గురించి చూడాల్సిన విషయాలు, ఈ యాప్లో మీకు ఏమేమి దొరుకుతాయనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయము. ఈ యాప్లో మీరు ఏ వర్డ్ అయినా ఎత్తుకోవాలనుకున్నా అని మీరు ఏ వర్డ్ గురించి మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుద్ది. ఇప్పుడు మీరు ఏదైనా వర్డ్ గురించి ఆలోచిస్తున్నారు మీకు తెలియదు అనుకోండి, ఇక్కడ టైప్ చేసుకోవచ్చండి. ఇది మనం ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నాము, ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీ అభి అకార్డింగ్ అని నేను సెర్చ్ చేయాలనుకుంటున్నాను. అకార్డింగ్ సెర్చ్ చేసాం. సో ఇక్కడ మూడు రిజల్ట్ వచ్చాయి, అకార్డింగ్, అకార్డింగ్లీ, అకార్డింగ్ టు. సో అకార్డింగ్ అంటే నాకు ఏంటో తెలియదు కాబట్టి నేను అకార్డింగ్ను ఫస్ట్ ఉన్న రిజల్ట్ని నేను క్లిక్ చేస్తున్నాను. దీంట్లో మీకు షో చేస్తుంది ప్రకారం అనుగుణమైన అనుసరించి. అంటే మీరు ఇలా మీరు మొత్తం ఏ వర్డ్ అయినా అని మీకు ఇష్టం వచ్చిన వర్డ్ ఏదైనా ఇక్కడ టైప్ చేస్తే, మీకు తెలియని వర్డ్ టైప్ చేస్తే ఇక్కడ మీకు తెలుగులో బాగా ఉంటుందండి. ఈ యాప్ చాలా మంచిది, మీరు డౌన్లోడ్ చేసుకోండి, దీంతో మీరు బెనిఫిట్స్ పొందండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.